హాయ్ అండి, కొంచెం లేట్ నైట్, బట్ వాయిస్ క్లారిటీ ఉందా లేదో చెప్పండి ఒకసారి. సో రోజుకి ఒక్క రూపాయి అబ్రాడ్లో పనిచేసే వాళ్ళు రోజుకు ఒక ధరం అనుకోండి, $1 అనుకోండి, నెలకు ₹30, $30 అవ్వచ్చు, $30 అవ్వచ్చు, జనసేన పార్టీ కోసం వెచ్చించం. ఎలా చేయాలి ఏంటి అంటే, ఇదే పేజ్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో ఒకసారి పేజ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియో ఉంటుంది, అందులో మీకు డొనేషన్ ఎలా చేయాలి అనేది ఉంటుంది. దాన్ని బట్టి పార్టీకి మనం జెన్యున్గా చేద్దాం. వాయిస్ ఓకే, థ్యాంక్ యూ కుమార్ బోసుబాబు గారు, వంశీ మోహన్ బాబు అలా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏం లేదండి, ఇందాక కొంతమంది ఒక మాట అంటే దానికి కొన్ని తెలివితేటలని సమాధానాలు చెప్పారు. ఎలా అంటే, ఇప్పుడు అన్నది ఏంటంటే, సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేజ్లో జనసేన మీద ఒక తప్పు ఎలిగేషన్ పెట్టారు, చాలా పెద్ద ఎలిగేషన్. ఏంటంటే, పవన్ కళ్యాణ్ బర్త్డే గిఫ్ట్ కింద $2,000 యుఎస్ నుంచి ఇక్కడికే మనీ లాండర్ చేసేసి బ్లాక్ అండ్ వైట్ చేసేస్తున్నారు, ఉతికేస్తున్నారు, ఇస్త్రీ చేసేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అది పోని పొరపాటును చేసి ఒక చిన్న ఎలిగేషన్ కూడా కాదు, $2,000. నేను దానికి అడిగేదానిలో ఏంటంటే, అన్ని తెలివితేటలు మాకు ఉంటాయి, కాసేపు తెలివితేటలు ఉన్నాయో లేదో పక్కన పెట్టండి. ఇప్పుడు మాట్లాడితే ఒకటి అంటారు కదా, మీ నాయకుడి మీద ఉన్న కేసులను ప్రూవ్ చేసి మాట్లాడండి, ప్రూవ్ చేసి మాట్లాడండి అంటారు. మేము అట్లీస్ట్ మాట్లాడతాను, మీ మీద కేసు ఉంది కదా, కేసులు అయితే ఉన్నాయి కదా, ఎవరో ఒకళ్ళు పెట్టుకుని ఉంటారు కదా. అలా మీరు పవన్ కళ్యాణ్ మీద అలా $2,000 చేస్తున్నాడు అని చెప్పి మీరు కేసు పెట్టండి. 16 నెలలు ఉతనే పెట్టారు మా జైల్లో, జైల్లో ఊరికి మీరు సరదాగా పెట్టలేదు కదా. అదే మీరు ఒక కేసు పెట్టండి పవన్ కళ్యాణ్ గారి మీద, లేదా జనసేన పార్టీ మీద, ఈ పార్టీ $2,000 ఎలిగేషన్ చేస్తుంది అని చెప్పి పెట్టండి. మాకు తెలుసుకోవాలి, ఎందుకంటే మా పార్టీ నిజాయితీ అయింది కాబట్టి మా అధికార ప్రతినిధులు వెళ్ళారు, హరిప్రసాద్ గారు, శంకర్గౌడ్ గారు వీళ్ళు వెళ్ళి అక్కడ ఇలా మా మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారని చెప్పి మీ మీద ధైర్యంగా అక్కడ కేసు పెట్టారు, సైబర్ క్రైమ్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారు. కాబట్టి మీరు అది మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీరు కేసు పెడతామనేసి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసేసారు, స్ట్రైట్గా అడుగుతున్నాను నేను. ఇందులో ఇంకా మతలబుల్లేవు ఏం లేవు. మళ్ళీ మీరు దీనికి పవన్ కళ్యాణ్ అదేదో మాట్లాడితే ఇంక దేనికన్నా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు ముందు దీనికి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టాలన్నా కానీ ఏం కేసు పెడతారు, తింగరాదవులు మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని కేసు పెడతారు, అదే పెడతారు. లీగల్గా చేసిన పనులు రోజు పొరపాటు నాట్ల మీద కేసులు పెట్టారు, తింగరమోహాలు వేసుకుని వెళ్ళిపోయి అక్కడ దేని మీద పెట్టాలో తెలవాలి, ఏం చేయాలో తెలవాలి. మీరు లెజిటిమేట్గా చేసిన పని, సిస్టమేటిక్గా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసిన పనుల మీద మీరు పిచ్చెక్కి కేసులు పెడతారేమో, మీకు అసలు మొదలు పోయినాయి. ఏం పెడుతున్నారో మీకేది అలవట్లేదు, సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టేస్తున్నారు మీరు. గత 5 సంవత్సరాల నుంచి పోనీ మీరు ఏమైనా విమర్శించడానికైనా ఏదైనా ఒక మంచి ఏమంటారు దాన్ని, అది రాజారెడ్డి గారు మీరు అన్నది కరెక్ట్ అండి, అది వాళ్ళ వల్లే వద్దండి బాబు. ఇలాంటి కొత్తదారులు వాళ్ళు ఎతకగలరు కానీ మన వల్ల ఎక్కడ అవుతుందండి. అన్ని తెలివితేటలో అంత బోగస్ పనులు చేసి దమ్మే ఉంటే ఈ పాటికి మనం పెట్టేద్దాం కదా, ఈ పాటికి ఎప్పుడో మనం అంత $2,000 మార్చేసి పనులు చేసేవాళ్ళు అయితే మనం ఎప్పుడో సంపాదించేద్దాంగా, $2,000 తీసుకొచ్చేసి పార్టీని నిలబెట్టేద్దాంగా. ఇప్పుడు మంది కొంచెం ఇప్పుడు ఇది ఆన్ చేసినా, ఆన్ చేసిన తర్వాత ఎవరన్నా నాకు రిక్వెస్ట్ పంపించండి, ఆ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవుతుందా, ట్రై చేసి చూద్దాం. వాళ్ళు పంపిస్తే నేను ఇక్కడ యాడ్ చేసి చూపెడతాను, మీకు అర్థం అవుతుంది అవ్వట్లేదు అది వచ్చింది. సో అలాగా $2,000 సంపాదించి తెలివితేటలు అంటే ఆ తెలివితేటలు అని కాదు, అక్కడ చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడో చేద్దాం కదా. ఏంటి మాట్లాడితే $50,000 చేయొచ్చు మీకులాగా, అంతే కదా. ఆ ఉద్దేశమే ఉంటే తెలివితేటలు అనకూడదు అని, ఉద్దేశం ఉంటే తెలివితేటలు పక్కన చెయ్యాలని ఉంటే ఏదో ఎలవెలగా చేసేయచ్చు, చేసి ఉద్దేశం లేదు అక్కడ, పిచ్చనా కొడుకు లేదు మాకు ఉంది అని మీరు అనుకుంటే చేసేయండి. బోసుబాబు గారు ఎప్పుడు చేస్తున్నాను కానీ ఇక్కడ యుఏ మూలంగా ఇక్కడ యాడ్ అవ్వట్లా. మన పార్టీ చెయ్యాలనుకుంటే మోడీ సపోర్ట్ చేస్తాడు పిచ్చది వల్లరా, అది అవును. మిమ్మల్ని దొక్కుతున్నారంటే పైనేసి ఆల్రెడీ బీజేపీ మీ మీద పడింది, అలా కాకుండా వీళ్ళ బీజేపీ పార్టీలో అఫీషియల్స్ మీద సిబిఐ కేసులు పడుతున్నాయండి, పార్లమెంట్ మీద పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మొదలెట్టారు డాక్టర్ బొత్స సత్యనారాయణ గారు, వోక్స్వ్యాగన్ కింగ్, ఆయన సంబంధించారు రీసెంట్ గానీ
నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు పాపం ఇక్కడ ఎవరండి వెంకట స్వామి గారు బాబాయ్ అంటే ఎవరు బాబాయ్ హచ్చండి ఏమోలేండి మాకు తెలియదు అయ్యన్నీ అదేలేండి ఎవరు బాత్రూమ్ లో బాబాయ్ గారు బాత్రూమ్ లో బాబాయ్ గారు పాపం గుండె నొప్పి వస్తే బాత్రూమ్ లో ఏం చేయాలి తెలియక గొడ్డలతో నరుకుని చచ్చిపోయాడు ఆయన తల మీద ఆయన భయంకరంగా పొడి ఇంకా గేస్తే అవ్వలేదు ఆటల గురించి చూడండిరా జనాలు కష్టాలు పడుతున్నారు మిమ్మల్ని మేము అడుగుతున్నాను పోస్టులు డిలీట్ చేస్తామంటారా మీరు నీతివంతులు నిజాయితీ మంతులు ముందు ఆయన మీద మేము పెట్టినన్ని ఎలిగేషన్లు తప్పులే తప్ప నిజాలు కాదు ఎందుకంటేనండి నేను ఇప్పటికీ ఏదో అంటున్నానండి ఇప్పుడు సిబిఐ వరకు ఒక కేసు వెళ్ళిందంటే ఎవరన్నా కామన్ సెన్స్తో ఒకసారి ఆలోచించండి పాయింట్ ఏంటంటే ఇప్పుడు కోర్టులో లేదా పోలీస్ స్టేషన్లో ఎవరైనా కేసు పెట్టచ్చు ఈయన నా మీద నేను ఈయన మీద కూడా పెట్టేసుకోవచ్చు కానీ అది సిబిఐ దాకా వెళ్తామంటే అందులో ఏదో ఫ్రాడ్ జరిగి తీరాలి అంటే అక్కడ దాకా అది అల్లం కేసులు కాదు కదా ఈయన అల్లం బెల్లం సొన్నం బెల్లం కేసులు కాదు సిబిఐ అంటే అది మాటలు కాదు అది ఎలాకొలం కాదు అక్కడ దాకా లేదంటే ఖచ్చితంగా అక్కడ ఎంతో కొంత ఫ్రాడ్ జరిగి ఉండాలి అలాగేంటంటే మీ కేసులు సిబిఐ చేతుల్లో ఉన్నాయంటే డెఫినెట్గా ఎంతో కొంత అక్కడ ఫ్రాడ్ జరిగింది లక్ష కోట్లు అయ్యిండకపోవచ్చు ఓ 10,000 కోట్లు 44,000 కోట్లు 30,000 కోట్లు ఎంతో కొంత జరగాలి కదా నువ్వు ఒకటా రెండారా ఎన్ని చార్జ్ షీట్లు ఉన్నారా మీ మీద లెక్క పెట్టుకున్నారా ఏదో ఒకటికున్నారా మీ ఎమ్మెల్యేలు మొత్తం లిస్ట్ చదివితే కేసులు అయ్యే మీరు నగ్గిన సీట్లు కంటే రెట్టి ఎందుకు డిలీట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి ఒకటి చెప్పండి చాలు మాకు పోస్ట్ ఎందుకు డిలీట్ చేస్తారు చెప్పండి మళ్ళీ ఇంకేదో ఇంకేదో అనొద్దు పవన్ కళ్యాణ్ అలాగా పవన్ కళ్యాణ్ అలాగ బానిస వీళ్ళకి బానిస అంటే మీరు మోడీకి బానిసా బానిసే అవును కదా సారీ బానిసే ఇప్పుడు కాదని కూడా చెప్తున్నారు వాళ్ళు కాదని చెప్తే అదో పోయో మళ్ళీ అదో పోయో నేల మీద వేసి తొక్కుతాడు ఎక్కడరావాడు కాదన్నాడంట రమ్మనంటరా అంటే అలాగా కేసు లేనిపోయింది మీరు ఇప్పుడు వాళ్ళకి బానిస అని వేస్తాం అయిపోయిందా మీరు బానిసలు అయిపోతారా అయిపోతారా చాలా సింపుల్ కదా నోట్లోంచి వచ్చేసి మాట దానికి సమాధానం కూడా చెప్పుకోలేరు అదవలు మీరు మిమ్మల్ని అడిగేదానికి మీరు సమాధానం కాకుండా ఇంకేదన్నా వంకరత పెట్టారంటే మీరు దొంగల కింద లెక్క మేము అడిగేది ఒకటే మీరు చెప్పేది నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు మీరు చెప్పేది నిజమైతే పవన్ కళ్యాణ్ మీద మీరు కేసు ఎందుకు పెట్టలేదు 250 కోట్లు లేదా 2,000 కోట్లు 8,000 కోట్లు అయితే 5,000 కోట్లకి గట్టిగా ఒక ఒక 10 కోట్లకి మీరు కేసు ఏంటర్ పోనీ 2,000 కోట్లు వదిలేండి పవన్ కళ్యాణ్ దొంగతనంగా లేదా ఇల్లీగల్ గానో ఎవరి దగ్గర 10 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి మీరు కేసు ఏంటరా చాలు రీసెంట్గా మర్చిపోయారు గాంధీతో పోల్చుకుంటున్నారా బాబోయ్ వంశీమోహన్ గారు అదేంటండి బాబు వాళ్ళు గాంధీలతో పోల్చు అదేంటి నిజమే గాంధీ గారు జైలుకి వెళ్ళాడు మా అన్న జైలుకి వెళ్ళాడు అంటున్నారంట తప్పలేదురా బాబా ఎవరు ఏమి అసలు గాంధీ గారు జైలుకి వెళ్తానికేనో మీరు జైలుకి వెళ్తాం ఒకటేనా ఇంకా ఇంకా చూడండి సైదా నరసింహారెడ్డి లాంటి మా స్వతంత్ర సమర యోధుని ఏమో తీవ్రవాదం చేసేస్తారు వాళ్ళు అది కూడా చిరంజీవి లాంటి ఒక వ్యక్తి సినిమా తీస్తే ఆయన కూడా తీవ్రవాది అయిపోతాడు రాజారెడ్డి గారు లాంటి మహానుభావుడు ఆయన స్వతంత్ర సమరయోధుడు అంట రక్తం సిందించాడు అంట మరి ఎవరి కోసం వాళ్ళ తీసేసుకుంటున్నారండి బాబు వాళ్ళకి తీయాలా ఆ చీప్ వాళ్ళది మనం తీయక్కర్లేదు వాళ్ళకాళ్ళ తీసుకున్నారు పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారో చెప్పండి అంటే ఇప్పుడు ఒకటి బూతులు తిడుతున్నారు ఎందుకో నేను అడిగిందల్లా చాలా ఫేర్గా ఓపెన్గా అడుగుతున్నాను పోస్ట్ని డిలీట్ ఎందుకు చేస్తారు మీరు చెప్పింది నిజమైతే కేసు వేయండి ఒరే మీకు ఇంకో ఇప్పుడే చెప్తున్నాను మీ మీద ఇప్పుడు మీ మీద మీ మీద ఎలిగేషన్స్కి కేసులు ఉన్నాయి ఆల్రెడీ మీ మీద కొత్తగా వేయక్కర్లేదు మీ మీద వేస్తారు జనాలు అలాగే మీరు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ పలానా తప్పులు చేస్తాడు ఇది నిజం అని చెప్పి ప్రూవ్ చేసి ఇలా ఒక చిన్న కేసు ఒకటిరా మీరు పోస్ట్ అయినా మళ్ళీ రీపోస్ట్ చేయండి లేదంటే పవన్ కళ్యాణ్ మీద కేసు అయినా పెట్టండి ఏదో చేయండి బాబు ఆ రీపోస్ట్ అయినా పెట్టండి పోనీ రీపోస్ట్ చేయండి మీ వల్ల అయితే మీరు పెట్టిన పోస్ట్ మళ్ళీ పెట్టండి మీకు దమ్ముంటే ఇప్పుడు ఇంకా వేరే పేజీలు ఉంటాయండి ఇప్పుడు వాళ్ళందరూ తిట్టేసి ఇంకోటి చేసి దీని మీద దీని మాత్రం సమాధానం చెప్పరు ఏదేదో చేస్తారు అందరం ఏదేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 పేజీలు కూడా చేస్తారు వాళ్ళు చేస్తారు మీరు మీ దుర్మార్గానికి మీ దరిద్రానికి ఒరే ఇలాంటి వాళ్ళని అంటారు మీరు సపోర్ట్ చేసింది ఏళ్ళైనా మీరు సపోర్ చేసి ఎత్తినెక్కించుకుంటున్నారా దీనికి 151 సీట్లు వచ్చిన మీరు ఒక సీటు వచ్చిన జనసేన మీద పడి ఇంకా ఏడుపుతున్నారంటే దేనికి అక్కడ వరదల్లో జనాలు చచ్చిపోతామంటే అక్కడ కాపాడతాం మానేసి ఇదిగో మమ్మల్ని ఏదో అన్నారు డ్రోన్ల గురించి అంటున్నారు తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారు అంటారు అరే జనాలను కాపాడండి అని చెప్పింది మీకు కనిపించలేదు ఆ లెటర్ హెడ్లో మొత్తంలోనూ అతను చెప్పిన స్పీచ్లను జనాలను కాపాడండి అక్కడ ఉన్న పరిస్థితులను చూడండి అనేది మీకు వినిపించలేదా జనం గురించి ఆలకెందుకండి మీరు మరీ మాట్లాడతారు ఆ జనం గురించి పట్టించుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఎందుకుంటారు రావాలి కావాలి వచ్చి ఏం చెయ్యాలి
ఆ వరదలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి దొంగ పోస్టులు పెట్టాలి, అక్కడికి పెట్టండి, పోస్టులు పెట్టుకుంటే కూర్చోండి మీరు అలాగే. సరే అన్న సహా రెడ్డి ఇలా పెడుతున్నారు వాళ్ళ పోస్టులు, ఊరి అమ్మ చూసారా, దానికి ఆయన కూడా క్యాస్ట్ పెట్టేశారు వాళ్ళు. అంతే అంతే, ఇప్పుడు అతను చేసిన పని అంతా వదిలేశారు. అవును, ఇంకా సంతోషించండి బాబు, రాజారెడ్డి గారికి ఫోటోలు పెట్టినప్పుడు విగ్రహాలు ఏం పెట్టలేదు దర్దినావుడుకులు స్వతంత్ర సమయోధుడు అని చెప్పేసి, ఆ దర్దనం కూడా చూసేస్తామేమో 5 సంవత్సరాల్లోనే అలాగే ఉన్నారు రోజులు చూస్తుంటే. ఆయనేమో బ్రిటిష్ వారిని తరుముకొట్టిన ఆళ్ళ పార్టీ అని చెప్పి ఆయన అంటాడు, వీళ్ళు అంగ వీళ్ళ డైరెక్ట్గా స్వతంత్ర సమరయోధులు అని చెప్పేస్తారు. కాంగ్రెస్ని ఎదిరించాను అన్నాడా, కరెక్ట్గా ఎదిరించిన టైంలో ఆయన కాంగ్రెస్లోనే ఉంటాడు, మళ్ళీ ఎదిరించిన టైంలో కాంగ్రెస్ ఉంటాడు, కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ మీ నాన్న నేను ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, మీరు నువ్వు నన్ను ఇలా చేయకూడదు, తప్పది పెద్దవాడిని, జనాలు ఎదవలరా మీకు, మీరే, మేము కాదు, మేము క్లియర్గానే ఉన్నాం, మేము వాళ్ళని ఎప్పుడు నమ్మలేదు, మేము వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని ఖచ్చితంగా చెప్పాం, ఉన్నట్లో అప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అన్నట్టు వాళ్ళకి చేసాం, కానీ మేము క్లియర్గా వచ్చినాం, మా అందరం మేమే చేసుకుంటూ వెళ్ళాం, వద్దని చెప్పాం వాళ్ళకి, మీరు వినకుండా వాళ్ళు వెనకాల పడుతున్నారు, దుర్మార్గులు వెనకాల పడుతున్నారు, అదేంటో మాకు అర్థం కావట్లేదు. మరి దరిద్ర పేదవాళ్ళారా, మీరు చదువుకున్నారో, జ్ఞానం ఉంది, అర్థం చేసుకుంటారు, నగ్గించుకున్నారు, తప్పో ఒప్పో ఏదో రకంగా నగ్గారు, వాళ్ళ చేత పని చేయించుకుంటారా, మీకు పని చేయడానికే కదా వాళ్ళు నగ్గించుకుంటా, పనులు ఆపేసి దేశంలో ఉన్న పనులన్నీ ఆపేసి జీతాలు మానేసి అప్పులో ఉంది రాష్ట్రం కాదంటలేదు, అప్పు ఉంది కాబట్టి అర్థం చేసుకోవాలి వెళ్ళిన, అప్పుడు ఇప్పుడు ఏమో అనకూడదు మనం, ముందు వాళ్ళకి పని చేసుకోవడానికి గ్యాప్ పెద్దామని చూస్తే మమ్మల్ని చేయను, మమ్మల్ని వదలనెత్తున్నారా, పోన్లే కదా పని చేసుకోవడం పాపం ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం, యాజ్ అ గవర్నమెంట్ ద గవర్నెన్స్ ఇస్ డిఫికల్ట్, ఇప్పుడున్న పరిస్థితి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి అక్కడ, దాన్ని బట్టి ఫోన్లో వీళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటే అది వదిలేసి మా మీద పడి ఎడుతారేట్రా, మిమ్మల్ని మీరు సరి చేసుకోకుండా పాకిస్తాన్లో తయారయ్యారు మీరు, మిమ్మల్ని మీరు సరి చేసుకోలేరు కానీ మీకు కాశ్మీర్ కావాలంట, అలాగే ముందు మీరు ఒకటి సరి చేసిన ఏడవండి మిమ్మల్ని మీరు, మా మీద తర్వాత పడి ఎడుతురు కానీ, జనాలకు తినడానికి ముందు ఆడగాడు సంపాదించుకోవడానికి చూడండి, తర్వాత మినరల్ వాటర్, మినరల్ వాటర్ ఏంటండి, ఎవడో వరదల్లో పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ఇన్ని వాటర్ అడిగాడు మా మినిస్టర్ మహానుభావుడు, పరామర్శకెళ్ళి మళ్ళీ మినరల్ వాటర్ కావాలి బాబా, వాళ్ళకి ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి తాగడానికి నీళ్ళు లేవు, వీళ్ళు కిన్లీ వాటర్ ఉందా అని అడిగాడు అంట, ఎలా ఉంటుంది చెప్పండి, వాటర్ తిండ్లేక ఆళ్ళు ఎడుతుంటే మామూలు నీళ్ళ దొరక ఆళ్ళు ఎడితే కిన్లీ వాటర్ కావాలా, మనకు అలా ఉంది పరిస్థితి. జనాల గురించి వెళ్ళక ఎందుకంటే నగ్యం 50 కోట్లు ఖర్చు పెట్టాం నగ్యం అంతే, 5 యాక్చువల్గా వీళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు, అలాంటి అన్నిట్లు అందరూ ఉన్నారు వాళ్ళు, వాళ్ళ ఈసారి జగన్ సీఎం అవ్వబోతే నిజంగా సూసైడ్ చేసేసుకుంటారేమో అనుకున్నారు కొంతమంది అయితే, ఈ మెంటల్ టెన్షన్తో చచ్చిపోతాడేమో అనుకుని కొంతమంది ఓట్లు వేశారు, వాళ్ళ నాన్నమొఖం చూసి కొంతమంది ఓట్లు వేశారు, ఇంకా మిగిలిన 70% ఓట్లు మన ఈవీఎం దయవల్ల ఏదో అలా గట్టెక్కింది, ఇంకేళ్ళ దరిద్రం. ఒరే ఇప్పుడు మళ్ళీ కంక్లూడ్ చేసేది ఒకటే మేము, ఏమండి మీరు వీడియో ఇదే పేజ్లో ఫస్ట్ వీడియో ఉండొచ్చు, చూడండి ఒకసారి మీకు డొనేషన్ ఎలా అనేది తెలిసిపోతుంది. ఫంక్షన్ ఆపేశారా, అది తర్వాత మాట్లాడదాం. సరే కంక్లూడ్ చేస్తా, మేము అడిగేదల్లా ఒకటే ప్లెయిన్ అండ్ సింపుల్, వైసీపీలో నికాసుగా పుట్టేసిన వాళ్ళు అందరి గురించి అడుగుతున్నాను నేను, ఏంటంటే ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా, మరి ఒక అమ్మకి అబ్బాయికి పుట్టినోళ్ళు అయితే మమ్మల్ని అడుగుతున్నారు కదా, మీరు అంత తిన్నంగా పుట్టినోళ్ళు అయితే ఆ పోస్ట్ ఎందుకు డిలీట్ చేస్తారో చెప్పండి. ఇదే అలా అన్న వాళ్ళు అందరికీ రోయ్ అందరినీ అనట్లేదు, అలా అన్నోళ్ళు మాత్రం అడుగుతున్నాం మేము ఖచ్చితంగా, అందరినీ మాకేం పని. అలాగా మీరు ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ముందు ప్రూవ్ చేసి మాట్లాడండి రా, మమ్మల్ని అడిగి ప్రతి పద్ధతి అయినోండి నేను ఒకటి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ మీద మీరు 2,000 కోట్ల గురించి కాదు 10 రూపాయల గురించి, ఇప్పుడు ప్యాకేజ్ అని ప్రతి కుక్క ఆ ప్యాకేజ్ మీద కేసు ఎందుకు వేయలేదు, మీరు మీ మీద ఆల్రెడీ ఉన్నాయి, మీరు చేసిన ఏదో పనుల మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ, మేము కొత్తగా ఇయ్యక్కర్లా, మీ మీద ఉన్నాయి కదా, అలా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అనుకున్న ప్రతి పిచ్చి కుక్క కేసు వేయండి రా, మీరు మీరు మగోళ్ళు అయితే మనుషులు అయితే ఆడవాళ్ళైనా మగోళ్ళైనా మీరు స్వచ్ఛమైన పుట్టుకైతే మనిషి పుట్టుకైతే కేసు వేయండి రా, మీరు లేదంటే అడగొద్దు, మీరు గజ్జి కుక్కలతో సమానమని ఒప్పేసుకుని మీరు తినమైన పుట్టుకు కాదని చెప్పండి, ఆయన మీద కేసు అన్న వేయండి, మీరు తినమైన పుట్టుకు కాదన్న మళ్ళీ ప్యాకేజ్ అని ఎవడన్నా అంటే మాత్రం అది స్వచ్ఛమైన పుట్టుకు కాదు, నీకు దమ్ము ఉంటే కేసే, పవన్ కళ్యాణ్ మీద కేసేయండి, మీరు అది కానప్పుడు మీరు మాట్లాడద్దు, మీకు మీరు చెప్తున్నాను కదా మీరు స్వచ్ఛమైన పుట్టుకు కాదని ఒప్పేసుకున్నట్టు, మీరు ఎప్పుడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అని ఎవడైతే అంటాడు ఇక్కడ కేసు వేయకుండా, కేసేసి అప్పుడు అనరదు, కేసేసి అన్నామంటే అది ఫాల్స్ అని ఎప్పుడైతే ఎలిగేషన్ ప్రూవ్ అవుతుందో నీ మీద పొరువు నష్టం రావేస్తారు ఇప్పుడు,
అప్పుడు నీ బతుకంతా నువ్వు జైలు చుట్టూరు తిరగలరా. ఇప్పుడు కూడా అదే కదా, ఇప్పుడు పోస్ట్ ఎవరు పెట్టాడు అని పట్టుకోకుండా వదలరు. ఉంది ఇప్పుడు మీకు పరు నష్టం దావే చేశారంటే ఆ వైఎస్ఆర్సీపీ పోస్టులు ఎవడ పెట్టాడో ఇప్పుడుకిప్పుడు ఎవడో మర్చిపోయింది, మీరు అంటే గుర్తొచ్చింది ఆ పెట్టినోడు ఎవడో కానీ ఆయన ఇప్పుడుకిప్పుడు మీ పార్టీ వదిలేకపోతే అడగండి రా, ఆడికి మాకు సంబంధం లేదు, దొంగచాటుగా పెట్టేశారు మా పేజీకి, ఆడికి సంబంధం లేదు, ఆడు ఎవడో ఛాలెంజ్ చేస్తాడు, ఈ చేస్తాడు, అది చేస్తాడు అని బుక్ చేసిపోతే అడగండి. మా దాంట్లో అలా కాదురా, మేము పొరపాట్లు చేసాం ఇంకోటి చేసినా మమ్మల్ని మా పార్టీ వదులుకోదు. మేము అలాంటి అదోపనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేదు, చేసినా మా పార్టీ కుర్రోళ్ళు కాబట్టి పలానా విషయంలో అర్థం చేయండి. మరీ మేము అవుట్ ఆఫ్ ది లైన్ వెళ్తే వేరు, కానీ ఇలాంటి దైదరుగుడు పోస్టులు మేము పెట్టాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాం. అలాంటివి పెడితే మా పార్టీ మమ్మల్ని క్షమించదు కూడా, క్షమించదు. ఫస్ట్ వార్నింగ్ మా పార్టీ నుంచి వస్తుంది మాకు. మిమ్మల్ని అయితే ఎవరే మీకు వార్నింగ్లు రో, మిమ్మల్ని ఖచ్చితంగా మాకు సంబంధం లేదు అని వదిలేస్తారు. చూస్తాం లేదంటారు, నువ్వేమన్నా బయట ఎక్కువ మాట్లాడేలాగా ఉంటే సంపేత్తారు కూడా అని రో. అది ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కింద పైన పగల కూడా మూసేస్తారు, చెవులు చెత్తకొట్టి చెవులు మూయటం అంటారు చూస్తారు, అలా చేస్తారు. సో జాగ్రత్తగా ఉండి కొంచెం పనికొచ్చే పనులు ఏమైనా చేసుకుని. కొట్టడం కాదండి, ఆడి ఆడి స్వచ్ఛమైన పుట్టుకు కాదు. ఎప్పుడైతే ప్యాకేజ్ అన్నాడో ఆడు పవన్ కళ్యాణ్ మీద కేసు వేయకుండా ప్యాకేజ్ అని ఎవడైతే అంటే ఆడు ఆడు పిచ్చుకొక్కతో సమానం. మిమ్మల్ని మేము లక్ష కోట్లు అనొచ్చు, మీరు డబ్బులు దొబ్బేశారని మేము అనగలం, ఎందుకంటే రెండు పార్టీల మీద వాళ్ళ నాయకుల మీద కూడా కేసులు ఉన్నాయి. మీ మీద మా పార్టీ నాయకుడి మీద కేసు పెట్టండి, మీకు దమ్ముంటే కేసు పెట్టి అది ఎంతో కొంత. ఇప్పుడు మీ మీద సగం కేసులు అన్న ప్రూవ్ అయ్యి కొంత డబ్బు జప్తు చేశారు, ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడినట్టు ఖచ్చితంగా ప్రూవ్ అయినాయి కదరా. 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆ నెంబర్ ఇచ్చారు మీకు. ఖైదీ నెంబర్ ఎంతంటే 6093 ఏదో ఉంది, అది ఉంది. కొంత ఆస్తి జప్తు చేశారు, ఖచ్చితంగా కొంత ఆస్తి జప్తు చేశారంటే నువ్వు ఒక 100 కోట్లు నీ దగ్గర ఎలిగేషన్ ఉన్నాయి, 100 కోట్లు ఎలిగేషన్ ఉన్నట్టే అంటే నువ్వు తప్పు చేసినట్టే. 10 రూపాయలు దొంగతనం చేసినా 10 రూపాయలు దొంగతనం చేసినట్టే కదా నువ్వు. అలాగా పవన్ కళ్యాణ్ మీద నువ్వు కేసు వేసి ఓ 10 రూపాయలు అతను అన్యాయంగా సంపాదించిందో లేదా అన్యాయంగా తినేసిందో ఏదో చూపించండి, గట్టిగా 10 కోట్లు చూపించండి. మిమ్మల్ని 1000 కోట్లు అడగట్లేదు, అది చూపించకుండా ఇక్కడ ఎవడన్నా వచ్చి మళ్ళీ ప్యాకేజ్ అన్న, మా అన్న మీద ఉన్న కేసులు మీరు ఇది చెయ్యండి, ఏంటిది ప్రూవ్ చెయ్యండి అన్న, మీరు ఒరకొక్కలతో సమానం రా, మీరు మనిషి పుట్టుకైతే కాదు. అంతవరకు క్లారిటీ తెచ్చేసుకోండి. కుక్క ఇంకా బెస్ట్ అండి, కుక్క పద్ధతి అయిన పుట్టుకేనండి, అదే అన్న. మీరు మనుషులు అయితే కాదురా, మీరు మీ స్వచ్ఛమైన పుట్టుకైతే కాదు ఖచ్చితంగా. అసలు మీరు పుట్టడం కూడా అనవసరమే, అది అనవసరంగా పుట్టిన వాళ్ళతో సమానం ఉంటామైతే. గుడ్ నైట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.